రాష్ట్రంలో విపత్కర పరిస్థితి ఏర్పడడంతో రైతాంగం పూర్తిగా నష్టపోయిందని ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకోవాలని కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ డిమాండ్ చేశారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలు ఎగువ ప్రాంతాల నుండి వచ్చిన నీటితో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయని రైతుల పంటలు పూర్తిగా నాశనమయ్యాయని ఆయన తెలిపారు. అభివృద్ధిని గాలికి వదిలేసిన వైసీపీ ప్రభుత్వం నష్టపోయిన రైతులను ప్రజలను పూర్తిగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి ఎకరానికి 25,000 రూపాయల పెట్టుబడులు అయినందున వాటినే ప్రభుత్వం పరిహారంగా ఇవ్వాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ఎంత నష్టం కలుగుతుందో టెక్నాలజీతో తెలుసుకునే సౌలభ్యం ఉన్నా యంత్రాంగం ప్రభుత్వం పట్టించుకోకుండా నిద్రపోతుందని నవీన్ అన్నారు. ప్రభుత్వం నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, నగర మేయర్ శుంకర పావని, టీడీపీ నాయకులు పిల్లి సత్యనారాయణమూర్తి, శుంకర తిరుమల కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనం అందరూ కూడా ఇక్కడికి రావడానికి గల కారణం, ఈరోజు మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో చాలా దారుణంగా ఒక విపత్కరమైన పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తే వచ్చే నష్టాన్ని వచ్చే తుఫాన్ని ఆపలేము కానీ ఎంతవరకు వస్తుంది, ఎంత నష్టం కలుగుతుంది, ఎక్కడ వస్తుంది అన్న విషయాన్ని మనకున్న టెక్నాలజీ తోటి తెలుసుకునే సౌలభ్యం ఉంది ఈ రోజున. కానీ అదంతా కూడా గాలి కొదిలేసి యంత్రాంగం నిద్రపోతుంది, రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుంది. అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం చూసుకున్నట్టయితే ఆయన నిద్రపోయేవాడు కాదు, మమ్మల్ని నిద్రపోనిచ్చేవాడు కాదు, యంత్రాంగాన్ని నిద్రపోనిచ్చేవాడు కాదు. అది జరిగే నష్టాన్ని భర్తీ చేసే విధంగా వాళ్ళకి వివిధ రకాలుగా అన్ని విధాలుగా కూడా సహాయపడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఉదుత్ తుఫానే కానీ ఏదొచ్చినా సరే డిజాస్టర్ మేనేజ్మెంట్లోని ఈరోజు వరకు కూడా మనం చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు చేసినట్టు ఈ దేశంలో కూడా, ఈ ప్రపంచంలోనే ఎవరు చేసినారో దేశంలో ఎవరు చేయనే పరిస్థితి ఉంది. అలాంటిది ఈరోజు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళిపోయారో తెలీదు, ఏం జరుగుతుందో తెలీదు. ముఖ్యంగా మన జిల్లాలోనే చూసుకున్నట్టయితే మా మట్ట ప్రాంతాలన్నీ కూడా పొలాలన్నీ కూడా మునిగిపోయి 3-4 అడుగులు ఎత్తు నుంచి 4-5 రోజులు నీరు అలాగా ప్రవాహం జరుగుతూనే ఉంది. చాలా పంట నష్టం. మన జిల్లాలో చూసుకున్నట్టయితే 280 గ్రామాలు 22,900 రైతులు 13,498 హెక్టార్లు ప్యాడీ నష్టం జరగడం జరిగింది. అలాగే ప్రతి 750 హెక్టార్లు అలాగే మినుములు 270 హెక్టార్లలో నష్టం జరిగింది. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఒక రైతుగా రైతు బాధను అర్థం చేసుకోవాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉంది. ఎందుకంటే 1 గంట 1.5 గంటన్నర అవుతే మన అందరికీ ఆకలిస్తుంది, భోంచేసేస్తాం. అది పండించిన రైతుని మాత్రం పట్టించుకోం. కానీ ఈరోజు రైతు అనేవాడు కష్టంలో ఉన్నాడు కాబట్టి మనం అందరూ ఒక బాధ్యతగా, ప్రతిపక్షంగా మేము ఒక బాధ్యతాయుతంగా, మీరు అలాగే ప్రభుత్వం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈ పంట అన్నది చిరుపొట్ట మీద ఈరోజు చూసుకున్నట్టయితే చిరుపొట్ట మీద ఉంది ఈనిక దశలో. అంటే ఈ మునిగిపోవడం వల్ల ఇప్పటికే 20-25 వేల రూపాయలు ప్రతి రైతు కూడా పెట్టుబడి, పూర్తి స్థాయిలో పెట్టుబడి పెట్టేసి పంట వస్తే దాన్ని తీసుకుందామనే స్థితిలోని ఈరోజు నష్టం కలిగింది. కాబట్టి మీ ద్వారా నేను ప్రభుత్వానికి తెలియజేసేది ఏమనగా ప్రతి రైతుకి కూడా ప్రతి ఎకరానికి 25,000 రూపాయలు ఖచ్చితంగా, కనీసం ఆయన పెట్టిన పెట్టుబడి ఆయనకి
ఖచ్చితంగా ఇచ్చి తీరాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ఎందుకంటే లాభాలద్దు, రైతు నష్టపోకుండా ఏదైతే వ్యక్తి పెట్టేడా పెట్టుబడి ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది. తద్వారా రైతును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఉన్న సిటీల్లోనే చూసుకున్నట్టయితే కాకినాడ సిటీల్లో చాలా వాట్లు మునిగిపోవడం జరిగింది. అలాగే వాళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించలేదు. ఈ కలెక్టర్ గారు ఏమైపోయారో తెలియదు, అధికార ఆర్డీఓలు ఏమైపోయారో తెలియదు, ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియదు. వాళ్ళకి సరైన ఫుడ్ కానీ సరైన వసతులు కానీ ఏదీ లేదు. ఇది ములుగుతుంది అని తెలిసినప్పుడు వాళ్ళకి పునరావాస కేంద్రాలు కల్పించాల్సిన అవసరం ఉందా లేదా అని మీ ద్వారా నేను ప్రశ్నించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఆ నష్టం జరిగి నష్టాన్ని ఎవరూ కూడా ఆపలేరు, వచ్చే విపత్తిని ఆపలేరు, కానీ నష్టాన్ని జరగకుండా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, బాధ్యతాయుతమైన అందరి మీద కూడా ఉంది. కాబట్టి మనం అందరూ కూడా బాధ్యత తీసుకుని వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం, ఆవశ్యకత ఉందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో చాలా దారుణంగా పరిపాలన అన్నది కొనసాగుతుంది. ఎంత దారుణంగా ఉందంటే అభివృద్ధిని గాలి కొదిలేయడం జరిగింది. మనం ఈ రోడ్లే చూసుకున్నట్టయితే చాలా దారుణంగా, నా జగ్గంపేట నుంచి కాకినాడ రావడానికి గతంలో 45 నిమిషాల నుంచి 55 నిమిషాలు పట్టేది, ఈరోజు గంటన్నర వ్యవధి పడుతుంది. అంత అద్వాన స్థితిలో ఈ రోడ్లు తయారవడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా, ఇక్కడే కాదు జిల్లాలోనే కాదు, రాష్ట్రం అంతా కూడా ఒక కారు వెళ్ళిందంటే ఆ గోతిలో పడిన కారు మళ్ళీ పైకి ఎక్కుతుందో లేదో అన్న అనుమానంతో ఆ డ్రైవర్ భయపడుతూ నడపాల్సిన అవసరం. ఒక లోడ్ లారీ అది వచ్చిందంటే ఎన్నో వందల లారీలు మనం చూస్తున్నాం, మీకు తెలియదు కాదు, తిరగబడిపోతున్నాయి, చాలా నష్టం జరిగింది. అలాగే ఈ మోటార్ వెహికల్స్ వాళ్ళని కూడా మనం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొన్న జరిగిన తుఫాన్లోని లారీలు పక్కన పార్క్ చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి పక్కకి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఆ పార్క్ చేసిన లారీలు కూడా ఆ నీటి ప్రవాహాలకి కొట్టుకుపోవడం జరిగింది, అలాగే లేకపోతే అవి పాడైపోవడం జరిగింది. ప్రతి వెహికల్ వారికి కూడా, లారీ యాజమాన్యానికి కానీ ఆ డ్రైవర్కి కానీ, ప్రతి లారీకి కూడా 100,000 రూపాయలు మినిమం పెట్టుబడి పెడితే కానీ మళ్ళీ రన్నింగ్లోకి రాని పరిస్థితి ఈరోజు మోటార్ వెహికల్ వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు.